జనసేన ఎదురే ఉందా, జన 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 జనసేన శరమై సంధించేనా, నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ది లీడర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకి ఇంకొకసారి మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గరసాలప్పారావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కోసం అప్పారావు గారిని అడిగి తెలుసుకుందాం. అప్పారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగాను, కాకినాడ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేద్దామని చెప్పేసి అన్నారు. ఇవి ఈ పరిణామాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? పరిణామాలు చాలా బాగానే ఉంటాయండి. ఓవరాల్గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు పోటీ చేయండి, లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా కోరడం అన్నట్టు జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి కూడా వందలాది మంది వెళ్ళి పార్టీలో కూడా జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. ఓవరాల్గా అయితే మాత్రం అక్కడ ఎవరు నోటంట చూసినా కానీ ఈ పరియం పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఒక ఉదాహరణకు చెప్పాలనంటే ఒక తాపి మేస్త్రి, ఆయనైతే పూర్తిగా నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారే కానీ గెలవకపోతే నా తాలూకా ఇల్లు అలాగే భూమిని కూడా వదిలేసుకుంటానని చెప్పేసి ఛాలెంజ్ చేశాడనంటే అక్కడున్నటువంటి సామాన్య పౌరుల్లో ఏ రకమైన స్పందన ఉందో ఇంకంతకంటే మన ఎగ్జాంపుల్ చెప్పనవసరం లేదు. ఓవరాల్గా మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి నా అభిప్రాయం అయితే వన్ సైడెడ్గా ఎలక్షన్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సార్, పిఠాపురంలో కానీ కొన్ని ఇంతకుముందు గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, ఇక్కడ ఏ నియోజకవర్గంలో అయినా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎన్నికైన తర్వాత ఆయన అందుబాటులో ఉండరు, ఆయన నాన్లోకలు అనడం ప్రజల్లో వచ్చిన ఒక ఆరోపణ. అలాగే ఈసారి కూడా మీకు పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది కొంతమంది స్థానికులు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఈ మధ్యకాలంలో మంగళగిరిలో ఈ పిఠాపురం వాస్తవ్యులంతా వెళ్ళి జాయిన్ అయినప్పుడు కూడా ఆ సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నా తాలూకా స్థానిక ప్రాంతంగా నేను చేస్తాను, నేనైతే ఈ ప్రాంతీయ పద్ధతిలో ఏది చేస్తాను అన్నాడనంటే అక్కడ నాకైతే అర్థమైనటువంటిది ఆయన నివాసమే అక్కడ ఏర్పరచుకునే వాతావరణం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా నేను ఇది ఒక మోడల్ నియోజకవర్గంలాగా డెవలప్ చేస్తానని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఏదనుకుంటే అది చేయటం అన్నటువంటిది ఆయనకు అలవాటు. ఖచ్చితంగా అది ఒక మోడల్ నియోజకవర్గంగా ఉంటుందని, స్థానికత అన్నటువంటిది అయితే మాత్రం మీరు చెప్పినటువంటి దాని గురించి నేను ఏకీభవించడం ఎందుకు వచ్చానంటే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారంటే ఆయన కుప్పంలో నివాసం ఉంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేస్తున్నారనంటే పులివెందుల్లో ఆయన నివాసం ఉంటున్నారా, వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంతా కూడా తాడేపల్లిలో విజయవాడలో నివాసం ఉంటున్నారు. అందుగురించి రాష్ట్ర ప్రెసిడెంటు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు కూడా ఏ పార్టీ నాయకుడికైనా ఆ పార్టీలో ఆయన ప్రథమ పౌరుడు, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ రకమైనటువంటిది ఏంటంటే కేవలం ఏదో ఒక ఏదీ లేనప్పుడు ఏదో ప్రచారం చేసి లబ్ధి పొందాలన్నటువంటి పద్ధతిలో ప్రతిపక్షాలు వేరే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఆ పద్ధతిలో నడుచుకుంటాయి తప్పించి అదైతే మాత్రం వాస్తవం కాదు. ఖచ్చితంగా ఆయన అయితే మాత్రం అందరిలా కాదు, ఆయన మాట ఇచ్చారంటే మాటకు నిలబడతారు, ఆ మాటకు నిలబడి ఖచ్చితంగా ఆయన స్థిర నివాసం అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. ఆయన ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నాది అనే పద్ధతిలో ఆయన పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగ గీత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు, పరిపాలన చేశారు. అలాగే కాకినాడ జిల్లాకేమో అంటే కాకినాడకి పార్లమెంట్ సభ్యురాలు కూడా ఎన్నికైంది. ఆవిడ సుభద్రతరాలు అక్కడ పిఠాపురం ప్రజలకి వైసీపీని అంటే ఈవిడ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈవిడికి ఓట్లు వేస్తే బాగుంటుంది, ఆయన స్థానికులు కాదు కాబట్టి ఏమన్నా అంటే ఈ
ఓట్లు వేరియేషన్, ఓట్లు చీలికయ్యే అవకాశం ఉంటుందంటారు, ఆ ప్రభావం ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఏమాత్రం కూడా ప్రభావం ఉండదండి. వంగా గీత గారు, ఇవాళ నేను ఒకటే మీ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను. నేను నిజంగా ఆవిడ ప్రజల మన్ననలు పొంది ఒక మంచి పాలన అందించి ఉంటే, ఆవిడ గతంలో ఎంపీగా ఉన్న కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయకుండా ఇవాళ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆ నియోజకవర్గంలో ఆవిడ ఫెయిల్ అయ్యింది కాబట్టి కాకినాడ నియోజకవర్గంలో మరలా అక్కడ ఎంపీగా నెగ్గడానికి అవకాశం లేదు కాబట్టి ఒక మార్పు ఏమైనా వస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒక ప్రయోగంలాగా వస్తుంది తప్పించి, ఆవిడైతే మాత్రం నిజంగా ఆ నియోజకవర్గంలో పనిచేసి ఉంటే నియోజకవర్గం మారవలసిన అవసరం లేదు. పని చేయలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మొత్తం ఒక ఇంచుమించు 68 మంది వరకు మార్చడం అన్నటువంటి జరిగింది యాక్చువల్. అని నిజంగా వాళ్ళు పనిచేసి ఉండి ఆ నియోజకవర్గంలో అంటిపెట్టుకుని ఉన్నారు, నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా సర్వీస్ చేశారు అని అనుకుంటే నియోజకవర్గం నుంచి మార్చవలసిన అవసరమే వచ్చింది. అంటే అదేమో పార్లమెంట్ కదా, కాకినాడ పార్లమెంట్కి ఆవిడ పోటీ చేస్తుంది, ఇప్పుడు పిఠాపన అసెంబ్లీకి పోటీ చేస్తుంది కదా. అప్పుడు ఏ తిన వాళ్ళు అభ్యర్థి అనేవాడు వ్యక్తిగతంగా వాళ్ళ ఆలోచన బట్టి పోటీ చేస్తారు. ఇప్పుడు అది ఒక తానులో మొక్కేనండి. యాక్చువల్లీ ఆ పార్లమెంట్లోదే అసెంబ్లీ కూడాను, మరి అలాంటప్పుడు పార్లమెంట్లోనే ఉండొచ్చు కదా, అసెంబ్లీకి ఎందుకు వస్తుంది ఆవిడ? నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా మన్నన లేదు కాబట్టి పూర్తిగా ఆవిడని అసహించుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఏంటంటే ఒక ప్రయోగం చేయడం కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇవాళ ఏంటంటే ఓటర్లు ఎవరో కూడా అమాయకులు ఎవరో కాదు. ఇవాళ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు ఈ నియోజకవర్గానికి వస్తే మా జీవితాలు బాగుంటాయి, మా బ్రతుకులు బాగుపడతాయి, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, అందుగురించి అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలన్నటువంటి కృత నిశ్చయంతో మొత్తం అందరూ ఉన్నారన్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈసారి కంపల్సరిగా వంగ గీత అక్కడ గెలడానికి అన్ని రకాల ఏర్పాట్లు వైసీపీ చేస్తుంది. అసలు వంగ గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరు పోటీ సమూజ్జి అంటారా కాదంటారా? ఇప్పుడు నక్కకి నాగలోకానికి పోల్చినట్టే ఉంటుందండి. ఇప్పుడు ఆవిడెక్కడ ఈయన ఎక్కడ, ఈవేళ ఏంటంటే టోటల్గా మొత్తం ఓటర్లంతా కూడా వన్ సైడెడ్గా డిసైడ్ అయిపోయారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిల్చున్నా కానీ కోట్లాది రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా, ఓటుకి 100,000 రూపాయలు ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మేము 100,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళంతా కూడా. అందుకని ఏమాత్రం అనుమానం లేదు, ఆయన భారీ మెజార్టీతో అక్కడి నుంచి గెలుస్తారు. అంటే గతంలోనే మీకు గాజువాక భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి అంటే ఆ రెండాట్లో పోటీ చేస్తే అంటే ఎక్కడ సీటు పోయిందో అక్కడ గెలవాలని ఆలోచన చేసుకోవాలి కదా. ఈ రెండు సెంటర్లు మానేసి కొత్త సెంటర్లు ఎన్నుకోవడానికి పవన్ గారు ఆలోచన ఏంటంటారు? ఇప్పుడు గాజువాక నియోజకవర్గం నుంచి గాజువాక రమ్మని మేము కోరాం, భీమవరం నియోజకవర్గం నుంచి భీమవరం రావాలి అని చెప్పేసి భీమవరం నాయకులు కోరారు. పిఠాపురం నుంచి అయితే ఇంకా హెచ్చు స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నాయకులు అవనివ్వండి, ఓటర్లు అవనివ్వండి, అందరూ కూడా మేము చాలా భారీ మెజార్టీతో గెలిపిస్తాం, మా నియోజకవర్గానికి రండి అని చెప్పేసి ఒత్తిడి చేయడం వలన పవన్ కళ్యాణ్ గారు అయితే మూడు ప్రాంతాలు కూడా నాకు మూడు కళ్ళు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అందుగురించి అని చెప్పేసి ఎక్కడో ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు కాబట్టి వేరే అన్నటువంటి పద్ధతిలో పదార్థాలు తీయవలసిన అవసరం లేదని చెప్పేసి నేను అయితే అభిప్రాయపడుతున్నాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి మీ సామాజిక వర్గమే ప్రధాన కారణమా, లేదా ప్రజల్లో కూడా స్థానిక ప్రజల్లో కూడా ఈయన వస్తే బాగుంటే మన నియోజకవర్గం బాగుపడుతుందని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి, కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నారు, నేను కులాలను కలిపే సాంప్రదాయం నాది అని చెప్పేసి టోటల్గా ఆయన సిద్ధాంతాల్లో మూల సిద్ధాంతాల్లో ఫస్ట్ సిద్ధాంతమే ఆ సిద్ధాంతం. అందువల్ల తన కులాన్ని ఏదో దూరం పెట్టాలనే ఉద్దేశం మాత్రం కాదు, కానీ టోటల్గా అన్ని కులాలని కలుపుకొని వెళ్ళాలి అన్నటువంటి పద్ధతిలోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం, ఆయన ఆలోచన విధానం. అందరూ కూడా ఈవేళ అన్ని కులాలు మతాలకి వ్యతిరేకంగా మొత్తం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి దిశ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ఆ మాత్రం కూడా అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న ఆ నియోజకవర్గంలో వైసీపీ ఏమి ఆషామాషికి వదిలేస్తుందని మీరు అనుకుంటున్నారా?
అషామాషిగా వదిలేదండి. ఎప్పుడు కూడా యుద్ధం అన్నప్పుడు యుద్ధంలో ప్రతి ఒక్కడూ గెలవాలని అనుకుంటాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఇచ్చే తీర్పును బట్టే ఉంటుంది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ రాష్ట్రాల్లో పూర్తిగా దివాలా తీసి అప్పులు పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, నాయకత్వాన్ని మార్చాలి అన్నటువంటి అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి 100,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది. ఆ స్థానిక ప్రజలు ఆదరిస్తున్నారు. అంటే సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ఓట్లేసి మా నాయకుణ్ణి పవన్ కళ్యాణ్ని గెలిపించే అవకాశం అక్కడ ఉంది. ఈసారి కంపల్సరిగా అక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు అన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. అప్పారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి.